हाई फ्रेंड्स, वेलकम टू अवर चैनल क्रिकेट फोकस प्रेडिक्शंस। मुझे मैं चैनल ने सब्सक्राइब चेन वो सब्सक्राइब चुस्को अलगे लाइक मे फ्रेंड्स से शेयर। सो टॉपिक वस्ते अडलेड स्ट्राइकर्स वुमेन वर्सेस ब्रिस्बेन हीट वुमेन बिग बैश लीग 2024 मैच नंबर 1। सो ई मैच संबंधी फुल प्रीव्यू पॉसिबल प्ले 11 अलगे मैच विनर गुरिंचि वीडियो अयिते मात्लाडुकुंदाम। अलगे मीकु प्ले चेयडानिकि मंचि जेन्युइन याप कावालंटे पैन डिस्प्ले चेस्तुन्न वाट्सएप नंबर की याप लिंक अनि मेसेज चेयंडि। अलगे चाला मंदि टास् अयिते प्ले चेस्तू उंटारु। सो वाळ्ळकि फ्यान कोड्ल अवेलबल उन्न लोकल टास् नुंचि इंटरनेशनल टास् వరకు అన్ని టాసెస్ ప్లే చేయడానికి మంచి తెలుగు సర్వీస్ గల లైన్ అయితే మన దగ్గర అయితే ఉంది। సో దాని కోసం సేమ్ నంబర్ సేమ్ వాట్సాప్ నంబర్ కి టాస్ లింక్ అని మెసేజ్ చేస్తే మీకు ఆ లింక్ అనేది పెడతాను। అలాగే మీకు ప్రతి ఒక్క మ్యాచ్ రిపోర్ట్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి। మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ బాక్స్ లో కూడా పెట్టాం। ఒకవేళ లింక్ ఓపెన్ అవ్వకపోతే పైన డిస్ప్లే చేస్తున్న వాట్సాప్ నంబర్ కి అయితే టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేయండి। అలాగే కొన్ని సార్లు మ్యాచ్ రిపోర్ట్ అనేది చేంజ్ అవుతుంటుంది। సో ఫైనల్ మ్యాచ్ రిపోర్ట్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తుంటాం। సో అందరూ కూడా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయితే ఫైనల్ మ్యాచ్ రిపోర్ట్ అనేది తెలుసుకోవచ్చు। సో ఇప్పుడు టాపిక్ లో వస్తే లాస్ట్ సీజన్ లో జరిగిన ఫైనల్స్ లో బ్రిస్బెన్ హిట్ పై అడ్లెడ్ స్ట్రైకర్స్ అయితే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి కప్ అయితే విన్ అవడం చూస్తున్నాం। సో అదే టూ టీమ్స్ కి ఇప్పుడు మ్యాచ్ అయితే జరగబోతుంది। సో ఈ లీగ్ లో ఫస్ట్ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ అయితే జరగబోతుంది। సో చూద్దాం ఈ బో టీమ్స్ లో ఏ టీమ్ విన్ అవుతుంది అనేది। ఇప్పుడు అడ్లెడ్ స్ట్రైకర్స్ ఉమెన్స్ గురించి మాట్లాడుకుంటే, సో లాస్ట్ సీజన్ లో ఫైనల్స్ లో అగ్నెస్ బ్రిస్బెన్ ఉమెన్ పై ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి టైటిల్ అయితే వినడం చూస్తున్నాం। సో లాస్ట్ త్రీ సీజన్ నుంచి వీళ్ళైతే ఫైనల్ కి అయితే వెళ్తున్నారు। సో వాళ్ళ నుంచి ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే చూసాం। లాస్ట్ టూ సీజన్ లో కూడా టైటిల్ అయితే సొంతం చేసుకున్నారు। అండ్ ఈ మ్యాచ్ అనేది వీళ్ళకి హోమ్ గ్రౌండ్ లో అయితే జరుగుతుంది। సో లాస్ట్ సీజన్ లో చూసుకుంటే వీళ్ళ హోమ్ గ్రౌండ్ లో ప్లే చేసిన అన్ని మ్యాచెస్ లో అన్ని మ్యాచెస్ అయితే వినడం చూస్తున్నాం। సో ఈ సీజన్ లో కూడా వీళ్ళకి హోమ్ గ్రౌండ్ కండిషన్ యూజ్ చేసుకుని ప్లే చేస్తారు। సో వీళ్ళకి హోమ్ గ్రౌండ్ అనేది వీళ్ళకి చాలా అడ్వాంటేజ్ గా అయితే మారింది। ఇప్పుడు వీళ్ళ యొక్క బ్యాటింగ్ అండ్ బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే, సో వీళ్ళ బ్యాటర్స్ నుంచి మంచి పర్ఫార్మెన్స్ అయితే చూసాం లాస్ట్ సీజన్ లో, అండ్ వీళ్ళ బౌలర్స్ నుంచి కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే వచ్చింది। సో ఈ సీజన్ లో కూడా వీళ్ళ యొక్క బ్యాటర్స్ అండ్ బౌలర్స్ అందరూ కూడా సేమ్ పర్ఫార్మెన్స్ ని కంటిన్యూ చేస్తారనుకుంటున్నాను। ఎందుకంటే రీసెంట్ గా ప్లే చేసిన T20 వరల్డ్ కప్ లో వీళ్ళ యొక్క ప్లేయర్స్ అందరూ మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు, మంచి ఫామ్ లో అయితే ఉన్నారు। సో ఓవరాల్ గా చూసుకుంటే వాళ్ళ స్క్వాడ్ అయితే చాలా స్ట్రాంగ్ గా అయితే ఉంది। సో వాళ్ళ నుంచి మంచి పర్ఫార్మెన్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి। సో చూద్దాం వీళ్ళ యొక్క ఫస్ట్ మ్యాచ్ లో వీళ్ళ యొక్క ఫస్ట్ విన్ తీసుకుంటారా లేదన్నది। ఇప్పుడు బ్రిస్బెన్ హీట్ గురించి మాట్లాడుకుంటే, సో వీళ్ళ నుంచి కూడా లాస్ట్ సీజన్ లో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే చూసాం లీగ్ మ్యాచెస్ లో। సో వాళ్ళ నుంచి మంచి పర్ఫార్మెన్స్ అయితే వచ్చింది। సో అదే పర్ఫార్మెన్స్ ని ఈ సీజన్ లో కూడా కంటిన్యూ చేస్తారనుకుంటున్నాను। అయితే లాస్ట్ సీజన్ లో ఫైనల్స్ లో అడ్లెడ్ స్ట్రైకర్స్ ఉమెన్స్ పై లాస్ అవడం చూస్తున్నాం। సో రన్నర్ అప్ గా అయితే నిలిచారు। సో ఈ సీజన్ యొక్క ఫస్ట్ మ్యాచ్ సేమ్ టీమ్ తో అయితే ప్లే చేయబోతున్నారు। సో కన్ఫర్మ్ గా వాళ్ళపై రివెంజ్ తీసుకుని మ్యాచ్ లో విన్ అవ్వాలి। సో ఈ యొక్క ఫస్ట్ మ్యాచ్ కి వీళ్ళ మెయిన్ ప్లేయర్స్ అయితే అందుబాటులో లేరు, వాళ్ళ యొక్క నేషనల్స్ కి ప్లే చేస్తున్నారు। సో రిమైనింగ్ ప్లేయర్స్ నుంచి ఈ మ్యాచ్ లో మంచి పర్ఫార్మెన్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి। ఈ మ్యాచ్ అనేది వాళ్ళకి కొంచెం ఛాలెంజింగ్ అయితే ఉంటుంది। అయితే వీళ్ళ యొక్క బ్యాటింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే, సో వీళ్ళ యొక్క టాప్ ఆర్డర్ అండ్ మిడిల్ ఆర్డర్ నుంచి మంచి స్కోర్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి। సో వాళ్ళ నుంచి మంచి పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది। రీసెంట్ గా ప్లే చేసిన T20 వరల్డ్ కప్ స్ప్రింగ్ T20 మ్యాచెస్ లో మంచి పర్ఫార్మెన్స్ అయితే చూసాం। సో అదే పర్ఫార్మెన్స్ ని కంటిన్యూ చేస్తారనుకుంటున్నాను। అలాగే వీళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే, సో వాళ్ళకి మంచి బౌలింగ్ అటాక్ అయితే ఉంది, వాళ్ళ నుంచి ఎర్లీ వికెట్స్ తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి। సో వాళ్ళు మంచి బౌలింగ్ అటాక్ ఇస్తే వీళ్ళ టీమ్ కి సపోర్టివ్ గా అయితే ఉంటుంది। సో ఓవరాల్ గా చూసుకుంటే వెల్స్ కార్డ్ కూడా స్ట్రాంగ్ అయితే ఉంది। సో వీళ్ళ నుంచి కూడా మంచి పర్ఫార్మెన్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి। కాకపోతే ఈ మ్యాచ్ లో వీళ్ళకి మెయిన్ ప్లేయర్స్ లేరు కాబట్టి కొంచెం కష్టంగా అయితే మారుతుంది। సో చూద్దాం వీళ్ళకి ఫస్ట్ మ్యాచ్ లో అడ్లెడ్ స్ట్రైకర్స్ ఉమెన్స్ ని ఎలా ఎదుర్కొంటారు అనేది। ఇప్పుడు పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే, ఈ పిచ్ అనేది బ్యాటింగ్ వికెట్ గా అయితే చెప్పుకోవచ్చు। సో ఇక్కడ బ్యాటర్స్ కి ప్లే చేయడానికి ఈజీగా అయితే ఉంటుంది। సో రీసెంట్ గా ప్లే చేసిన మ్యాచెస్ లో కూడా బ్యాటర్స్ అయితే వాళ్ళ యొక్క స్కోర్ అయితే చేయడం చూస్తున్నాం। అలాగే ఇక్కడ ఫాస్ట్ బౌలర్స్ కి మంచి అసిస్టెన్స్ అనేది ఉంది, మంచి బౌన్సెస్ అయితే వస్తాయి, బట్ స్పిన్నర్స్ మాత్రం స్ట్రగుల్ అయితే అవుతారు ప్లే చేయడానికి। సో ఇక్కడ ప్లే చేసిన ఉమెన్స్ బీబీఎల్ లీగ్ లో యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ చూసుకుంటే 145 రన్స్ అయితే ఉన్నాయి, బట్ బ్యాటింగ్ ఫస్ట్ తీసుకున్న టీం అయితే కన్ఫర్మ్ గా 160 ప్లస్ రన్స్ చేసుకుంటే సేఫ్ అని అనుకుంటున్నాను। అయితే ఇక్కడ చేజింగ్ తీసుకున్న టీమ్స్ అయితే ఎక్కువగా విన్నాడని చూస్తున్నాం, కాబట్టి ఈ యొక్క పిచ్ కండిషన్ యూజ్ చేసుకోవడానికి టాస్ గెలిచిన క్యాప్టెన్ కన్ఫర్మ్ గా బౌలింగ్ ఫస్ట్ తీసుకుంటే ఈ పిచ్ కండిషన్ యూజ్ చేసుకుని చేజింగ్ లో ఆ టార్గెట్ ని చేజ్ చేసే అవకాశం అయితే ఉంది। సో ఇప్పుడు బో టీమ్స్ యొక్క పాజిటివ్ ప్లేయర్ ని చూద్దాం। ఫైనల్ గా మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడుకుంటే, సో అడ్లెడ్ స్ట్రైకర్స్ అయితే వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో ఎంతవరకు ఒక మ్యాచ్ కూడా అయితే ఓడిపోలేదు లాస్ట్ సీజన్ లో। సో అదే పర్ఫార్మెన్స్ ని వీళ్ళకి హోమ్ గ్రౌండ్ కండిషన్ ని యూజ్ చేసుకుని ప్లే చేస్తారు। అలాగే బ్రిస్బెన్ హీట్ నుంచి కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే చూడొచ్చు, కాకపోతే వీళ్ళ టీమ్ లో స్టార్ ప్లేయర్స్ అయితే కొన్ని మ్యాచెస్ కి అందుబాటులో ఉండరు, కాబట్టి వీళ్ళ యంగ్ ప్లేయర్స్ అయితే కన్ఫర్మ్ గా ఈ మ్యాచ్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి విన్నింగ్ అయితే చూడాలి। సో ఈ సీజన్ స్టార్టింగ్ లోనే మంచి మ్యాచ్ అయితే జరగబోతుంది, సో ఎవరు కూడా ఈ మ్యాచ్ అయితే మిస్ అవ్వద్దు। సో ఓవరాల్ గా చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఇక్కడ అడ్లెడ్ స్ట్రైకర్స్ ఉమెన్స్ అయితే విన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి। సో వాళ్ళకి హోమ్ గ్రౌండ్ ని అడ్వాంటేజ్ గా తీసుకుని ప్లే చేస్తారు, కాబట్టి ఇక్కడ అడ్లెడ్ స్ట్రైకర్స్ అయితే విన్ అవుతారు, కాబట్టి మై టీమ్ ఈజ్
అడ్లే స్ట్రైకర్స్ ఉమెన్. సో ఈ మ్యాచ్ అనేది అందరూ కూడా ఆన్లైన్లో మాత్రమే ప్లే చేయండి, సో ఎవరు కూడా ఆఫ్లైన్లో ప్లే చేయద్దు. సో ఎవరికైనా ప్లే చేయడానికి జెన్యున్ సర్వీస్ గల యాప్ కావాలంటే నాకు పైన డిస్ప్లే చేస్తున్న వాట్సాప్ నంబర్ కి యాప్ లింక్ ని మెసేజ్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేసి ఈ మ్యాచ్ లో ఎవరు విన్ అవుతారు అనేది కమెంట్ బాక్స్ లో అయితే కమెంట్ చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియో కోసం మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.